ఇప్పుడే మైసూర్ రైల్వే స్టేషన్ దగ్గరికి వచ్చాము. ఇక్కడ టికెట్ కౌంటర్స్ ఉన్నాయి. ఇక్కడ టికెట్ తీసుకొని ఇక్కడ నుంచి బెంగళూరు వెళ్ళిపోతున్నాం. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 140 కిలోమీటర్స్ వస్తుంది బెంగళూరు. మైసూర్ నుంచి బెంగళూరు వెళ్ళడానికి 80 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు టికెట్. సో ట్రైన్ అయితే రెడీగా ఉంది మేము వెళ్ళడానికి. ఇప్పుడు మైసూర్ నుంచి మేము బెంగళూరు రైల్వే స్టేషన్ వరకు రీచ్ అయిపోయాము. ఇప్పుడైతే మేము బెంగళూరు రైల్వే స్టేషన్ దగ్గరలో రూమ్ తీసుకుంటున్నాం. ఇక్కడ నుంచి మేము బెంగళూరు ప్యాలెస్కి వెళ్తున్నాం. వీడియో అయితే చాలా బాగుంటుంది, కంటిన్యూగా చూడండి. బెంగళూరులో మేము తీసుకున్న రూమ్ ఇదేనండి, 1400 పర్ డే. పర్లేదు, నీట్గానే ఉంది. బెంగళూరు వచ్చే ప్రతి పర్యాటకులు చూడవలసిన ప్రదేశాల్లో బెంగళూరు ప్యాలెస్ ఒకటి. ఇది బెంగళూరులోని ప్యాలెస్ రోడ్, వసంత నగర్లో కలదు. దీని నిర్మాణం 1862లో ప్రారంభమై 1944లో పూర్తయింది. ప్యాలెస్ని పబ్లిక్ సందర్శించే సమయం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు. ఈ బెంగళూరు ప్యాలెస్ ఇంగ్లాండ్లోని విండ్సర్ క్యాసిల్ యొక్క ఒక చిన్న నమూనలాగా ఉండేటట్టు నిర్మించబడింది. బెంగళూరులోని సెంట్రల్ ఉన్నత పాఠశాల మొదటి ప్రిన్సిపల్ అయిన రెవరెండ్ గ్యారెట్ దీన్ని నిర్మించారు. 1884లో మైసూర్ మహారాజు చామరాజు వడియార్ దీన్ని కొన్నారు. ప్రస్తుతం మైసూర్ రాజు కుటుంబం యొక్క ప్రస్తుత వారసుడైనటువంటి శ్రీ కంఠదత్త నరసింహరాజ వడియార్ ఆధీనంలో బెంగళూరు ప్యాలెస్ కలదు. ఈ ప్యాలెస్లో మొత్తం మీద 35 గదులు ఉన్నాయి. వాటిలో చాలా వరకు పడక గదులే. మనుషుల సాయంతో నడిచే లిఫ్ట్లు మరి కొయ్య ఫలంతో పాటు ప్రత్యేకించి ఇంగ్లాండ్ నుంచి దిగుమతి చేసుకున్న అద్దం వేసిన గాజు మరి అద్దములు ప్యాలెస్లో చూడవచ్చు. దర్బార్ హాల్. మొదటి అంతస్తులో దర్బార్ హాల్గా పిలువబడే ఒక పెద్ద హాల్ ఉంది. అలంకరించబడిన మెట్లెక్కి ఈ హాల్కి చేరుకోవచ్చు. ఈ హాల్లోనే రాజు దర్బార్ నిర్మించేవాడు. మెట్ల పక్కన ఉన్న గోడలు తైలవర్ణ చిత్రములతో అలంకరించబడ్డాయి. మరియు దర్బార్ హాల్లో ఒక భారీ ఏనుగు తల అతికించబడి ఉంటుంది. లోపలి గోడలు కొన్ని గ్రీక్ మరియు డచ్ పెయింటింగ్లతో సహా 19వ శతాబ్దం మధ్య భాగానికి చెందిన పురాతన పెయింటింగ్లతో అలంకరించబడ్డాయి. కొన్ని ఇతర ఆకర్షణలతో మైసూర్ దివాస్ సర్ మిర్జా ఇస్మాయిల్కి చెందిన ఒక డైనింగ్ టేబుల్ ఉంది. ఇక్కడే ఆయన సలహాదారులను, ప్రముఖులను కలుసుకునేవారు. దర్శనార్థం వచ్చిన వారికి వినోదపు ఏర్పాట్లు చేసేవారు. ఈ హాలు చార్టర్స్ మరియు వెస్ట్ మినిస్టర్ యాబే వంటి మధ్యయుగపు కేథడ్రల్ యొక్క గోతిక్ డిజైన్స్ నమూనాతో తయారు చేయబడింది. దర్బారు హాలు రాజాంతఃపుర పద్ధతిలో నవ్య సాంస్కృతిక రీతిలో విక్టోరియన్ రీతిలో డిజైన్ చేయబడింది. తలుపులు కిటికీలు ఎంతో పురాతనమైన శైలిలో తయారు చేయబడ్డాయి. మహారాజా వారు బంగారు ఫ్రేమ్తో వేలాడుతున్న ఈ బెల్జియన్ అద్దం దగ్గరే కూర్చునేవారు. రాణులు వారికి ఎదురుగా ఉన్న అల్లికలతో కూడిన ఈ ప్రదేశం నుంచి ఇక్కడ జరిగే రాజకార్యాలను గమనించేవారు.